ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మధ్య ఊబకాయం బాగా పెరిగిపోతూ ఉంది. సిటీల్లో ఉండేవారిని తీసుకుంటే 60-70% మంది ఉండాల్సిన దానికంటే 10 కేజీలు అంతకంటే ఎక్కువ బరువు ఉంటున్నారు. దీనివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, అట్లాగే టెస్టోస్టెరోన్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. దీనివల్ల లైంగిక సామర్థ్యం కూడా మగవారిలో చాలా తగ్గుతూ ఉంది. దీనికి కారణం ఏమిటంటే శరీరం లావు అవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తున్నది, ఇన్సులిన్ నిరోధకత. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సులు కొన్ని వచ్చి సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ అంటారు, SHBG, ఇది బాగా పెరిగిపోతుంది. ఈ SHBG ఈ మగవారిలో ఒబిసిటీ వచ్చిన వారిలో పెరగటం వల్ల ఇదేం చేస్తుందంటే బ్లడ్లో ఉండే టెస్టోస్టెరోన్ని, మరి మగ హార్మోన్ని ఆడ హార్మోన్లుగా మార్చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ బ్లడ్లో తగ్గే కొద్దీ వీళ్ళల్లో స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది, అట్లాగే లైంగిక సామర్థ్యము తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఇలాంటి దాన్ని మందుల వల్లే కాకుండా న్యాచురల్ రెమెడీస్ ద్వారా తగ్గించుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది ఎక్కడన్నా పరిశోధనలు ఉంటాయని తీస్తే మెంతుల మీద పరిశోధన చేశారు. ఈ మెంతు పొడిని 5 గ్రాములు ఉదయం, 5 గ్రాములు సాయంకాలం, అంటే చిన్న టేబుల్ స్పూన్ ఉదయం, ఇంకో టేబుల్ స్పూన్ సాయంకాలం కానీ మెంతు పొడి వాడితే ఇది లోపలికి వెళ్ళి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బాగా తగ్గిస్తున్నది. అంటే టైప్ 2 షుగర్ వచ్చేవారికి ఇది బాగా తగ్గిస్తున్నది, టైప్ 2 షుగర్ రాకుండా. దీంతో పాటు ఇంగ్లీష్ మెడిసిన్ ఎట్లా హెల్ప్ చేస్తుందో షుగర్ వచ్చాక, అసలు షుగర్ రాకుండా చేయడానికి కూడా ఇది బాగా పనికొస్తున్నది. దీంతోపాటు వీళ్ళ పరిశోధనలు ఏం తెలియదంటే ఈ SHBG తగ్గించేసేసి దాని ప్రొడక్షన్ని, తద్వారా బ్లడ్లో ఉండే టెస్టోస్టెరోన్ మరి తిరుగుతూ ఉంటుంది కదా, దాన్ని పెంచడానికి ఉపయోగపడుతున్నది. టెస్టోస్టెరోన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడితే చాలు కదా, టెస్టోస్టెరోన్ లెవెల్స్ బాగున్నాయి అనుకోండి, స్పర్మ్ ప్రొడక్షన్ బాగా ఉంటుంది. స్పర్మ్ ప్రొడక్షన్ బాగా ఉండటం వల్ల సంతాన సమస్యలు రాకుండా ఉంటాయి. టెస్టోస్టెరోన్ లెవెల్స్ బాగున్నాయి అనుకోండి, మగవారిలో లైంగిక సామర్థ్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకని మగవారికి మెంతులు ఈ రకంగా హెల్ప్ చేస్తాయి. ఇంకొక విషయం ఇక్కడ ఆలోచిస్తే, షుగర్ వ్యాధి వచ్చిన మగవారిలో 5-6 ఏళ్ళు 17 ఏళ్ళు గడిచేసరికి వాళ్ళల్లో లైంగిక సామర్థ్యం సహజంగా తగ్గిపోతుంది. ఎందుకంటే రక్తం చిక్కబడుతూ ఉంటుంది, రక్తనాళాలు గట్టిపడుతూ ఉంటాయి, అంగానికి వెళ్ళే బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోవటం వల్ల మరి అంగం గట్టిపడటం అనేది తగ్గి వీళ్ళకి సామర్థ్యం పోతూ ఉంటుంది. ఎక్కువ మంది మగవారు చాలా రకాల ఇబ్బందులు ఈ లైంగిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ మెంతులు 5 గ్రాముల పొడిని ఉదయం పూట ఏదో ఆహారంతో పాటు తీసుకుంటే, లేదా సాయంకాల పూట 5 గ్రాములు మళ్ళీ తీసుకుంటే, లేదా ఇంత మజ్జిగలో కలుపుకొని తాగేసినా, ఇంత కూరలో ఒక ముద్దలో కలుపుకు తీసేసుకున్నా అట్లా సరిపోతుంది అన్నమాట. దీనివల్ల టెస్టోస్టెరోన్ ఇంక్రీజ్ అవుతున్నది, అట్లాగే స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ పెరుగుతున్నది, అట్లాగే దీంతోపాటు లైంగిక సామర్థ్యం కూడా ఇంప్రూవ్ అవుతున్నదని డాక్టర్ పివిరావు బృందం చక్కగా 2015లో నిరూపించారన్నమాట. వీటన్నిటికంటే కూడా ఇప్పుడు ఒబిసిటీ ఉండేవాళ్ళు కూడా మెంతులు ఇట్లా వాడుతుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీకు వచ్చే 80% షుగర్ రావడానికి ఇదే కారణం. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి మెంతులు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటిది బాగా ఉపయోగపడుతున్నదని మన వాళ్ళు నిరూపించిన విధంగానే మరొక దేశం వారైతే 2011 అప్లైడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్ట్రేలియా, వీళ్ళు కూడా ఇదే విషయాన్ని మెంతుల మీద పరిశోధన చేసి వాళ్ళు కూడా నిరూపించారు. స్పర్మ్ ప్రొడక్షన్ పెంచుతున్నది, టెస్టోస్టెరోన్ లెవెల్ బ్లడ్లో పర్ఫెక్ట్గా ఉండేటట్టు మెంతులు చేస్తున్నాయి, లైంగిక సామర్థ్యాన్ని మగవారిలో ఇంప్రూవ్ చేస్తున్నది మెంతులు అని వాళ్ళు కూడా నిరూపించారు. అందుకని మనం ఆవకాయల్లో వాడే మెంతులు మరి ఎంత మేలు చేస్తే చూడండి, వంటల్లో తాలింపులో వాడే మెంతులు. అంటే మన ఋషులు ఏనాడో ఇలాంటి వాస్తవాలని తెలుసుకుని మనకి కాస్త అప్పుడప్పుడు ఆవకాయ రూపంలో ఎప్పుడన్నా తిన్నా ఇండైరెక్ట్గా మెడిసిన్ వెళ్ళి లాభాలు కలిగించే విధంగా అలాంటిది ఆలోచించి పెట్టారు. మరి ఋషులు ఇచ్చిన ఇట్లాంటి టెక్నిక్స్ అన్నీ ఎంత సైన్స్ని దాగి ఉన్నాయో వాళ్ళు చెప్పిన మాటల వెనక అనేది మీకు ఇట్లాంటివి వింటే అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఇట్లాంటి
మెంతులు ఈ సమస్యలతో బాధపడేవారు ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.